రాజా ది గ్రేట్ ఏదైనా ఒక గొప్ప పని చేసిన వాళ్ళని కానీ ఒక గొప్ప విషయాన్ని కానీ గ్రేట్ అంటారు సో రాజా ది గ్రేట్ అనడానికి పోయి ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి గ్రేట్ అనిపించుకునే మనుషులు చాలా మంది ఉన్నారండి ఎప్పుడైనా ఏ నటుడైనా ఏ హీరో అయినా ఏ యాక్టర్ అయినా వెరైటీ పాత్రలు వేయాలనుకుంటారు అనుకుంటేనే వాళ్ళ నటులు ఇంకా బాగా గుర్తు వన్స్ అపాన్ ఎ టైమ్ అన్న పాట రాసినప్పుడు ఎల్జే స్టూడియో బ్యాక్ యార్డ్లో డబ్బింగ్ చెప్తున్నారు రవితేజ గారు గ్యాప్లో బయటకు వచ్చి హీరో బ్లైండ్ ఫస్ట్ హీరో బ్లైండ్ అనగానే ఎవరికైనా నేను ఐడియాగా చెప్పినప్పుడు చాలామందికి స్టిల్ మొన్న థియేటర్కల్ ట్రైలర్ వచ్చే వరకు అందరిలో ఒక డౌట్ ఉండదు ఎప్పుడు ఇంటర్వెల్కు కళ్ళు వస్తాయా ప్రీ క్లైమాక్స్లో వస్తాయా క్లైమాక్స్లో వస్తాయా ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ రాజా ద గ్రేట్ నా కెరియర్లో మూవీ ద గ్రేట్ నా సిన్సియర్ థ్యాంక్స్ నా ప్రొడ్యూసర్స్కి ఒకటే చెప్పగలను ఈ సినిమా గురించి రాజా ది గ్రేట్ మార్నింగ్ షో చూసిన తర్వాత ఒకటే అంటారు మీ అందరూ రవితేజ ది గ్రేట్ మా అందమైన మెహరీన్ ది బ్యూటిఫుల్ గార్జియస్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది తనకి సినిమాలు ఇలాగే అసలు ఇది హ్యాట్రిక్ కన్ఫర్మ్ పక్క తాజ్ మహల్ ఎంతో అందంగా ఉండొచ్చు కానీ దాని బలం పునాదుల మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఎంతో కష్టపడి ఒక్కొక్క పునాదిని నిర్మించుకున్న వాళ్ళకి జీవితం విలువ తెలుస్తుంది కష్టం యొక్క ప్రతిఫలం పొందుతారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సైడ్ హీరోగా ఒక స్టార్గా ఈరోజు నిలబడగలిగాడంటే అది మన మాస్ మహారాజుకు మాత్రమే సాధ్యమైంది ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ తరానికి చిరంజీవి గారు ఈ తరానికి మన బెంగాల్ టైగర్ రవెన్న సినిమాల్లోకి వచ్చే వాళ్ళకు మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదురా అన్నప్పుడు మీలాంటి వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్నయ్య ఆ తరానికి రామానాయుడు గారు ఈ తరానికి దిల్రాజు గారు లాంటి బ్యానర్లో రవెన్న పక్కన ఒక చిన్న క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది డైరెక్టర్ అనిల్ అన్నకు శిరీష్ అన్నకు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అవుతుంది అది మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు మాస్ మహారాజ్ ఫ్యాన్స్ అందరికీ 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 నమస్కారం రాజా ది గ్రేట్ ఏదైనా ఒక గొప్ప పని చేసిన వాళ్ళని కానీ ఒక గొప్ప విషయాన్ని కానీ గ్రేట్ అంటారు సో రాజా ది గ్రేట్ అనడానికి పోయి ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి గ్రేట్ అనిపించుకునే మనుషులు చాలామంది ఉన్నారండి ఫస్ట్ మా నిర్మాతలు రాజుగారు శిరీష్ గారు అంటే కమర్షియల్ సినిమాతో పాటు ఒక మంచి కథ ఉంటే మేము ఉన్నామని ముందుకొచ్చి ఎప్పుడూ ప్రోత్సహించేవారు వాళ్ళిద్దరూ సో వాళ్ళిద్దరూ ఈ రాజా ది గ్రేట్ కథ విని ఓకే చేసినందుకు వాళ్ళిద్దరూ చాలా గ్రేట్ నెక్స్ట్ రవితేజ గారు రవితేజ గారు ఎప్పుడు కొత్తగా చేయాలని ఎప్పుడు అనుకుంటారండి ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే ఆయన ఆటోగ్రాఫ్ సినిమాకి నేను రైటర్గా పనిచేశాను సో ఆటోగ్రాఫ్ చేసినప్పుడు చెప్పేవారు ఒక మంచి కథ మంచి ఇది ఉంటే ఎప్పుడైనా చేయాలి సతీష్ అని ఈ రాజా ది గ్రేట్లో ఆయన బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఎవరైనా హీరోలు ఏంటంటే సరే ఇంటర్వెల్ వరకు బ్లైండ్ తర్వాత నాకు ఏమన్నా కళ్ళు వస్తాయా సరే పోనీ అక్కడ దాకా వద్దు కనీసం క్లైమాక్స్లో అయినా తెప్పించా బాగుంటుంది అని చెప్తారు అలాంటిది కథని డైరెక్టర్ ఏం చెప్తే అది నమ్మి ఈ సినిమాని ఇంత అద్భుతంగా చేసిన రవితేజ గారు నిజంగా చాలా 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 గ్రేట్ దిల్ రాజు ది గ్రేట్ అనిల్ రావుపూడి ది గ్రేట్ మా సతీష్ గ్రేట్ ఫైనల్గా రవితేజ ద గ్రేట్ ఎప్పుడైనా ఏ నటుడైనా ఏ హీరో అయినా ఏ యాక్టర్ అయినా వెరైటీ పాత్రలు వేయాలనుకుంటారు అనుకుంటేనే వాళ్ళ నటులు నాకు తెలిసి
ఇంత కమర్షియల్ హీరో, ఒక అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక హీరో ఇంత ఇంత అద్భుతమైన క్యారెక్టర్ని చేయటం ఫస్ట్ టైం నాకు తెలిసి. 100% ఈ సినిమా తర్వాత రవితేజ ఎ గ్రేట్ యాక్టర్ అని అంటారు. నా మనసుకు నచ్చింది అది. ఈ సినిమాలో నాకు ఎప్పుడు కోపం వచ్చినా ఏమన్నా వినపడిందా? నా వల్ల కాదు, డబ్బింగ్లో చెప్పాను చాలు నాయన. రేపు 100% థియేటర్లో చూస్తే అసలు ఇది ఎలా వీలవుతుంది అని అంటారు. 100% దేవదాసులో ఘంటసాల గారి దగ్గు నాదే అన్నట్టుగా ఆ పళ్ళ కూర కూడా నాదే. ప్లీజ్ ప్లీజ్ దీపావళికి రాజా ది గ్రేట్ పండగయే పండగ. హరితేజ మీరు ఒకసారి కన్వెన్షన్ రూపుకి రండి, ఈలోపు థియేటర్ ట్రైలర్ చూద్దాం రండి. అరే రెడ్డి, ఆడియన్స్ ముఖ చిత్రం ఏమిటి? పండగ ముందే వచ్చిందని దీపావళి టపాసుల్లా పేలిపోతుంది. అయితే సెలబ్రేషన్ టైమ్. సినిమాలో 6 పాటలు ఉంటే 5 పాటలు రాసే అవకాశం దొరికింది దుబాయ్ సిన్ చిత్రం ద్వారా. నాకు ఇంకా బాగా గుర్తు, వన్స్ అపాన్ ఎ టైమ్ అన్న పాట రాసినప్పుడు ఎల్జే స్టూడియో బ్యాక్ యార్డ్లో డబ్బింగ్ చెప్తున్నారు రవితేజ గారు. గ్యాప్లో బయటకు వచ్చి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని పాడించారు. మహాదానందపడ్డాను. పాట రాయడం అంటే రిలీజ్కి ముందే ఒక రకమైన ఎప్రిసియేషను, అదిగాక ఒక పెద్ద హీరో సినిమాకు రాస్తున్నాను, సాక్షాత్ హీరోని నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని పాడించుకుని మరీ ఎప్రిషియేట్ చేశారని ఒక చిన్న కిక్ ఉన్నది ఆ రోజుల్లో. ఆయన సహృదయానికి జోహార్లు. అలాగే తర్వాత చాలా సినిమాలకు రాశాను, మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాకు రాయటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అలాగే మళ్ళీ మర్చిపోతాను, ఈ సినిమా ద్వారా డెబ్యూ చేస్తున్నటువంటి వారి అబ్బాయి మహాధన్కి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఆ రోజు తలవంతలంపుగా నేను షూట్ లొకేషన్కి వెళ్తే చూశాను, అచ్చం ఆయన చూసినట్టే ఉంది. నా మాటతో మీరందరూ ఏకీభవిస్తారు. లేకపోతే సాయి కార్తీక్ అదేంటో అనిల్ రావి ఇప్పుడు అంటే ఒళ్ళు పొంగి పూనకంతో మంచి మ్యూజిక్ ఇస్తాడు సాయి కార్తీక్ ఈ సినిమాలో. అంటే ఒక రకమైన ఆల్రౌండర్, అన్ని రకాల పాటలు. ఇప్పుడు మనం విన్నటువంటి ఎన్ఏలో పాట ఫుల్ పక్కా రవితేజ గారి కలర్ మాస్ పాట అయితే, చిన్నారి అని రాసినటువంటి పాట పక్కా మెలోడీ సాంగ్. అసలు ఒక ట్రెండీగా ఉండే అలబి అలబి అనే సాంగ్. ఇలా అన్ని రకాల వెరైటీస్ ఈ ఒక ఆల్బంలో పొందుపరిచాడు సాయి కార్తీక్. అలాగే స్పృహద్రూపి, మితభాషి, హాస్యప్రియుడు, సినిమా సినిమాకి ఎదుగుతున్నటువంటి నా తమ్ముడు అనిల్ రావిపూడి, తనకి నాకు బాగా కుదురుతుంది. తను ఎక్కువగా నాకు బ్రీఫింగ్ ఇవ్వడు, మా మనసులు చూపులు మాట్లాడుకుంటాయి. ఈ అన్ని సినిమాలాగానే ఈ సినిమాకు కూడా నేను జాగ్రత్తగా పనిచేశాను. తన అనుభవం తనకి మంచి పాటలు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా దిల్రాజు గారు చల్లగా ఉండాలి. రాజుగారు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. ఈ సినిమాతో రాజుగారు మరింత బాగుంటారు. దీపావళి పండుగ ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మనకు మరింత ముందుగానే వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ రాజా ది గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరిని పర్టికులర్గా చెప్పలేను. మెయిన్గా మా కెమెరామెన్ మోహన్ గారు. సో ఈ సినిమా టీజర్స్ వచ్చిన నుంచి ఫోటోగ్రఫీ గురించి చాలామంది అప్రిషియేట్ చేశారు, థ్యాంక్ యూ మోహన్ గారు. అండ్ మా ఎడిటర్ తమ్మిరాజు గారు, థ్యాంక్ యూ తమ్మిరాజు గారు. ఫస్ట్ సినిమా చేశారు మా బ్యానర్లో. అండ్ సాయి కార్తిక్, మొన్నే చెప్పాను తనకు ఈజ్ ద బెస్ట్ ఆల్బమ్ తన కెరియర్లో ఈరోజు రాజా ది గ్రేట్. అండ్ సాయి స్క్రీన్ ప్లే రైటర్, అలాగే ఆల్ టెక్నీషియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. మెహరీన్కు 3rd ఫిలిం హ్యాట్రిక్ కాబోతుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజు గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. రవితేజ,
రవితో ఆల్మోస్ట్ నాకు 20 ఇయర్స్ పరిచయం. అది విచిత్రమైందంటే రవికి గుర్తుందో లేదో, ఆర్య సినిమా స్క్రిప్ట్ అప్పుడు రవికి కూడా ఫస్ట్ నేరేట్ చేశాం, గుర్తుందా ఆర్య? నేను అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కథలు అవే ట్రావెల్ అవుతూ వాళ్ళతో చేయిస్తాయి. ఆర్య కథ విన్నప్పుడు రవి నాకు చెప్పాడు, ఇది నాకు కరెక్ట్ కాదు, కథ బాగుంది, మీరు ఇంకెవరితో ఉన్నా ట్రై చేయండి అని. అలా ఆర్య సినిమా నితిన్, ప్రభాస్, రవితేజ తర్వాత బన్నీ దగ్గరికి వెళ్ళింది. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అనిల్ ఈ ఐడియా చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. హీరో బ్లైండ్, ఫస్ట్ హీరో బ్లైండ్ అనగానే ఎవరికైనా నేను ఐడియాగా చెప్పినప్పుడు చాలామందికి, స్టిల్ మొన్న థియేటికల్ ట్రైలర్ వచ్చే వరకు అందరిలో ఒక డౌట్ ఉండేది, ఎప్పుడు ఇంటర్వెల్కు కళ్ళు వస్తాయా, ప్రీ క్లైమాక్స్లో వస్తాయా, క్లైమాక్స్లో వస్తాయా, ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే డౌట్. సినిమాలో హీరో అసలు బ్లైండ్ అండి, ఫుల్ ఫిలిం అంటే తెలుగు సినిమాలో హీరో బ్లైండ్గా ఉంటే వర్కౌట్ అవుద్దా, ఇలాంటి రకరకాల డౌట్లు. ఈ కథ చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఈ సినిమా రాసి పెట్టి ఉంది, అందుకే రవితేజ దగ్గరికి కథ వెళ్ళింది. నేను ఈ మాట ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఒకటే, అంటే అనిల్ నాకు ఈ ఐడియా చెప్పినప్పటి నుంచి తను కథని డెవలప్ చేస్తూ ఉన్నాడు. ఎంత డెవలప్ అంటే ఒక కసిగా చేశాడు అనిల్. ఆ కసి ఎందుకు వచ్చిందో మళ్ళీ అది కూడా మీకు చెప్తాను. సుప్రీం రిలీజ్ అయింది, పటాస్కేమో తనకు మార్నింగ్ షోకే సూపర్ హిట్ టాక్ వచ్చింది, ఫుల్ డ్యాన్సులు చేశాడు. సుప్రీం రిలీజ్ అయిన నుంచి 7-8 డేస్ తను టెన్షన్ పడుతూనే ఉన్నాడు, ఏంటి సార్ మన సినిమా సూపర్ హిట్టా, అవునా కాదా, రకరకాలుగా వినిపిస్తున్నాయని. సుప్రీం అయ్యాక మా ఇద్దరు కాన్వర్సేషన్లో ఒకటే చెప్పా డిస్కషన్ వచ్చింది, అనిల్ నువ్వు నెక్స్ట్ ఏ కథ రాసినా ఒక నావల్ కొత్త పాయింట్గా ఆలోచించు, నువ్వు కమర్షియల్ డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్ ఒక కొత్త పాయింట్గా కానీ ఒక కొత్త క్యారెక్టర్ కానీ రాసినప్పుడే ఆ సినిమా గొప్ప సినిమా అవుతుందని మా ఇద్దరి మధ్యలో చాలా రోజులు దీని గురించి మదన పడుతుంటే ఈ ఐడియా ఒక 10 మినిట్స్ ఐడియా చెప్పాడు నాకు. ఇది భలే ఉంది అనిల్, నువ్వు ఇదే సినిమా చేస్తున్నావు, ఇదే కథ రెడీ చేయంటే దాని మీద కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ స్క్రిప్ట్ రవితేజ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి, రాజు అనిల్ ఇరగొట్టాడు ఈ సినిమా నేను చేస్తున్నా అని చెప్పాడు. సరే సినిమా ఓకే అయిపోయింది, అనిల్ బాగా రాశాడు, రవితేజ స్క్రిప్ట్ నచ్చింది, సినిమా మేము మొదలనుకున్నాం, ఇంతమంది టెక్నీషియన్స్ ఆర్టిస్టులు మా సినిమాకు పనిచేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా అసలు నేను షూటింగ్ నేను ఎప్పుడెళ్ళలేదు, మొత్తం మా శిరీష చూసుకున్నాడు. కానీ ఎప్పటికప్పుడు అనిల్ నేను ఈ సినిమా గురించి మాట్లాడుతుండే, నేను రవితేజతో కూడా సినిమా గురించి ఎప్పుడు మళ్ళీ డిస్కషనే చేయలే. ఒకసారి స్క్రిప్ట్ అయిపోయిందంటే 2 డేస్ బ్యాక్ సినిమా నేను మొత్తం చూశాక నేను ఫోన్ చేశాను, రవి ఇప్పుడే మార్నింగ్ షో కాపీ చూశాను, ఇరగ్గొట్టేశావని. అక్కడి నుంచి ఆన్సర్ ఏమొస్తుంది సాధారణంగా, ఎవరన్నా అవునా బాగా చేశానా అలా చేశాను అనట్లా, ఏంటి నీ వాయిస్లో ఇంత కాన్ఫిడెన్స్ అంటున్నాడు. సినిమా చూసాక కాన్ఫిడెన్స్ ఉండకుండా ఇంకేముంటుంది. సో అది ఈ సినిమా. అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మాస్ మహారాజా ఫ్యాన్స్కి స్పెషల్ హై. రాజా ద గ్రేట్ నా కెరీర్లో మూవీ ద గ్రేట్. నా సిన్సియర్ థ్యాంక్స్ నా ప్రొడ్యూసర్స్కి, దిల్ రాజు సార్, సిరీ సార్, నా డైరెక్టర్ అనిల్ రవిపుడి సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ దిస్ అమేజింగ్ ప్రాజెక్ట్ అండ్ ఐసింగ్ ఆన్ ద కేక్ విత్ మాస్ మహారాజా ద గ్రేట్. ఈ సినిమాలో నాకు ఇంకో గొప్ప ఎక్స్పీరియన్స్ ప్రకాష్ రాజ్ గారు, రాధిక గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి గ్రేట్ యాక్టర్స్తో పనిచేయటం. నా స్పెషల్ థ్యాంక్స్ టు అందరికీ, ఆల్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఒక హాఫ్ అన్ అవర్ ఆయన రూమ్లో నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక నావెల్ పాయింట్తో చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో నెక్స్ట్ డే నేను బ్లైండ్తో ఒక కాన్సెప్ట్ని ఆయనకు చెప్పడం జరిగింది. విన్న వెంటనే ఎగ్జైట్ అయ్యి చేద్దామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ కథని నమ్మి చాలా దూరం ట్రావెల్ చేసాం. కానీ ఆ కథ
రవితేజ గారి వైపు యూటర్న్ తీసుకున్న తర్వాత చాలా షేపులు మారిపోయింది. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ యాడ్ అయినాయి, ఆయన ఎనర్జీ లెవెల్స్కి తగ్గట్టు క్యారెక్టరేషన్ మారిపోయింది. సో రాజా ది గ్రేట్ రవితేజ గారు ఎంటర్ అయ్యాకే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఎనర్జీ లెవెల్స్ నా మైండ్లో లేకపోయినా నా బాడీ లాంగ్వేజ్లోకి రాకపోతే ఈ కథ ఇలా రాసుండేవని కాదు. సో ఈ సినిమా నేను ఒక 15 డేస్గా డే అండ్ నైట్ షూట్ చేస్తూ, డైలీ ఎడిటింగ్ చూసుకుంటూ, రష్ చూసుకుంటూ, పోస్ట్ ప్రొడక్షన్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్పగలను ఈ సినిమా గురించి, రాజా ది గ్రేట్ మార్నింగ్ షో చూసిన తర్వాత ఒకటే అంటారు మీ అందరూ, రవితేజ ది గ్రేట్. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, రాజా ది గ్రేట్ సినిమా చూసిన తర్వాత అందరూ అనే ఒకటే మాట, రవితేజ ది గ్రేట్. మామూలుగా మీ ఉత్సాహం, మీ ఉత్సాహం చూస్తేనే నాకు అసలు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గురించి చెప్పాలి. ఆల్రెడీ బ్రహ్మాండ్ అనే సాంగ్స్ ఇచ్చాడు కార్తిక్ దేవ్, ఫస్ట్ కాంబినేషన్, చాలా ఉత్సాహం, విపరీత ఎనర్జీ ఉన్న సాంగ్స్ ఇచ్చాడు. అనిల్ ఎనర్జీ, కార్తిక్ ఎనర్జీ అన్నీ కలిపి సాంగ్స్ అంత ఎనర్జెటిక్గా ఉన్నాయి. థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ గివెన్ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఇంకా ఎంక్వైరీ తీసేది నెక్స్ట్ ఫ్యూచర్ కూడా, ఫ్యూచర్లో కూడా. అలాగే ఫస్ట్ టైం మోహన్ కృష్ణ గారితో, కెమెరామెన్ మోహన్ గారితో ఆయన లొకేషన్కి వచ్చి డిఐ చేసి రావటం, వచ్చి చెప్పటం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి కలర్స్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఎడిటర్ తమిరాజ్ గారితో ఫస్ట్ టైము, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ఆ తర్వాత వచ్చి మా ఫైట్ మాస్టర్ వెంకట్. రామ్ లక్ష్మణ్తో ఎక్కువ సినిమాలు చేశాను, రామ్ లక్ష్మణ్ అన్నే కొడుకు, వెంకట్ అన్నే కొడుకే కదా. యా సో అక్కడ మామూలుగా నాకు ఎక్కువ డూప్గా చేస్తుండడు, డూప్లు చేస్తుండడున్నాయి. సో ఈ సినిమాతో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా సార్. కాన్సెప్ట్ కానీ డైరెక్టర్ వాళ్ళిద్దరూ కలిసి పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి, చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాకి చాలా మంచి పేరు వస్తుందని నేను నమ్ముతున్నాను నేను. అలాగే మొత్తం మా యాక్టర్స్ అందరూ, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, రఘుబాబు, ఆలీ, మొత్తం అందరితో అసలు గోల కింద ఉంది మొత్తం. ఇప్పుడు మీరు ఎంత గోల్ చేస్తున్నారో మా సెట్లో కూడా ఎంతే గోల్గా ఉండేది. చిత్రం సీను, పోసాని గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాధిక గారు, వాళ్ళతో అసలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్. ఫస్ట్ టైం చేశాను, చాలా 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 బాగుంది, చాలా చాలా నేర్చుకున్నాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. ఇకపోతే మా ప్రొడ్యూసర్ దిల్రాజు, మనకి ప్రొడ్యూసర్లు చాలా మంది ఉంటారు, మేకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళలో మా రాజు ఒకడు. మేకర్, అతను ఈజ్ అ మేకర్. అతనికున్న జడ్జ్మెంట్ కానీ, అతనికున్న టేస్ట్ కానీ, అతను సక్సెస్ రేట్ చూస్తేనే తెలుస్తుంది మీకు. ప్రతి దాంట్లో డే అండ్ నైట్ కష్టపడతాడు అతను. చాలా హ్యాపీ, వెరీ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్ రాజు. ఇది 6 నువ్వు చెప్పినట్టు. ఇవో మా శిరీష్, శిరీష్తో ఈ సినిమాతో నాకు ఇంట్రాక్షన్ బాగా ఎక్కువైంది. భద్రాకి అంత ఇంట్రాక్షన్ ఉండేది కాదు. శిరీష్లో నాకు నచ్చేది ఏంటంటే చాలా ఫ్రాంక్గా, ఓపెన్గా, హానెస్ట్గా చెప్తాడు ఏదైనా సరే. అంటే ఓ రకంగా చెప్పాలంటే నాకున్న నోటుదోలు తనకి ఉంది. అలాగే మా అందమైన మెహరీన్, ది బ్యూటిఫుల్ గార్జియస్, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది తనకి. సినిమాలు ఇలాగే అసలు ఇది హ్యాట్రిక్ కన్ఫర్మ్ పక్క. సో ఆల్ ది బెస్ట్ మెహరీన్. ఇకపోతే మై డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నా డైరెక్టర్సే రీజను, మై ఆల్ డైరెక్టర్స్. అందులోని మంచి చిన్న వయసులో విపరీతం ఎనర్జెటిక్గా, చాలా పాజిటివ్ పర్సన్ ఇతను, విపరీతం లవ్లో పడిపోయిన ఇతనితో. ఐ లవ్ యూ అనిల్. ఇతను కథ చెప్పిన పద్ధతి కానీ, విధానం కానీ, మొత్తం ఏదైతే చెప్పాడో దానికంటే ఎక్కువ స్క్రీన్ మీద ఉంటుంది, అంత బాగా చెప్పాడు. అండ్ అతను టెరిఫిక్ ఆర్టిస్టు, చాలా మంచి యాక్టరు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన దాంట్లో 50% నేను చేస్తే నాకు విపరీతం పేరు వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాకి ఖచ్చితంగా హ్యాట్రిక్. సో మీరందరూ దీపావళికి వచ్చి నాకు వినపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. హాయ్, సాయిషా.
Hello, India Glitch viewers. This is Heba Patel. Hi, India Glitch viewers. Na peru Puri Jagannath. Hi, this is Nani. Hi, this is Tamanna. Please follow IG Telugu. Please subscribe to IG Telugu. Please subscribe IG Telugu.